చియా గింజలు శరీర ఉష్ణోగ్రతకు సహాయపడతాయి తాగే నీటిలో కూడా ఒక చెంచా వేసుకుని తాగాలి పండ్ల రసం పలుదా వంటి రసాలలో కూడా చియా గింజలు కలుపుతారు ఇది రుచి కంటే ఆరోగ్య కారణాల కోసం ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా చియా విత్తనాలు శరీరాన్ని చల్లబరచడానికి మాత్రమే కాకుండా అనేక ప్రయోజనాలను అందిస్తాయి అవి ఏమిటో చూద్దాం చియా విత్తనాలు దాదాపు తొంభై రెండు శాతం ఫైబర్ తో నిండి ఉంటాయి అందువలన స్టార్చ్ తక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ కరిగేది మనకు మేలు చేసే ఆహారంగా ఉపయోగపడుతుంది దీనితో పేగు ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ రోజువారి ఆహారంలో చియా విత్తనాలు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి ముఖ్యంగా ఇది రక్తంలో డ్రైక్లిజరైడ్ కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది శరీర అవయవాల వాపు తగ్గుతుంది ఇన్సులిన్ స్రావం పెరుగుతుంది శరీరానికి మేలు చేసేటటువంటి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది చియా గింజల్లో కాల్షియం ప్రోటీన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి మన ఎముకలను బలోపేతం చేస్తాయి పాల ఉత్పత్తులను నివారించే వారికి కాల్షియం సహాయపడుతుంది శరీర కణాలపై దాడి చేసే క్రిములను చంపడంలో చియా విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది వృద్ధాప్యాన్ని నివారిస్తుంది చియా విత్తనాలు అధిక నాణ్యత ప్రోటీన్తో నిండి ఉన్నాయని మర్చిపోవద్దు కాబట్టి మనం వీటిని ఎక్కువగా తీసుకున్నప్పుడు మనకు ఆకలిగా అనిపించదు తద్వారా అర్ధరాత్రి ఆకలి లేదా స్నాక్స్ తినాలనే కోరిక అదుపులో ఉంటుంది ఒక అవుస్ చీయా విత్తనాలు పదకొండు గ్రాముల ఫైబర్ నాలుగు గ్రాముల ప్రోటీన్ ఐదు గ్రాముల ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలతో నిండి ఉంటాయి ఇది కాకుండా పద్దెనిమిది శాతం శాతం మెగ్నీషియం ఇరవై ఏడు శాతం ఫాస్ఫరస్ ఉన్నాయి ఇందులో నూట ముప్పై ఏడు క్యాలరీలు మాత్రమే ఉన్నాయి ప్రోటీన్లు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడం దీన్ని తింటే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది కుసుమ పువ్వు గింజల మాదిరిగానే చియా గింజల్లో ఉమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ అధికంగా ఉంటాయి జంతు మూలాల వలె ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలలో సమృద్ధిగా లేనప్పటికీ అవి శరీరానికి కూడా మేలు చేస్తాయి ఇది మన శరీరంలో నీటిని నిలుపుకోవడంతో పాటు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతుంది చియా గింజల వినియోగం గౌట్ పిత్తాన్ని తగ్గించడం మరియు కఫాన్ని పెంచుతుందని ఆయుర్వేద వైద్యం చెబుతుంది